Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mangalagiri lo TDP ki big shock. Party ki kelaka netha goodbye. Vachche enikalo Mangalagiri lo gelisi tana tandriki gift istharani Nara Lokesh eppatike prakatincharu. Akkada prajala manasulu dosendukku aneka paatlu padutunnaru. Anna canteen lo yerpatu chesaru. Prabhutvam praveshapedutunna intiko doctor padakaniki dheetuga మంగళగిరి ప్రజలకు వైద్య సేవలు అందించడానికి సంజీవని ఆరోగ్య కేంద్రాలు రథాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రథాలలో ఒక జనరల్ ఫిజిషియన్, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్, నర్స్ కాంపౌండర్ను నియమిస్తున్నారు. ఇలా పూర్తిగా మంగళగిరిపై లోకేష్ ఫోకస్ పెట్టిన సమయంలో అక్కడ టీడీపీకి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గ కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఏపీలో గత ఎన్నికల్లో ఉత్కంఠ రేపిన నియోజకవర్గం మంగళగిరి. దీనికి ప్రధాన కారణం అప్పటి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇక్కడి నుంచి తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దిగడమే. అయితే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. అయితే అంతకుముందే 2014లో ఆళ్ల చేతిలో ఓటమి పాలైన టీడీపీ నేత గంజి చిరంజీవి ఇవాళ టీడీపీకి గుడ్ బై చెప్పారు. దీనికి కారణం 2014లో మొదలైన రాజకీయ క్రీడే. దీంతో ఈసారి మంగళగిరి నుంచి ఎలాగైనా గెలిచేందుకు ప్లాన్ చేస్తున్న లోకేష్పై ఈ ప్రభావం పడబోతోంది. మంగళగిరిలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న చేనేత నాయకుడు గంజి చిరంజీవి ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో వెన్నుపోట్లు సహించలేక తాను పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పారు. 2014లో పార్టీ తరఫున మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు చెబుతూనే వెన్నుపోట్లు సహించలేక పార్టీని విడుతున్నట్లు ఆయన ప్రెస్ మీట్లో ప్రకటించారు. పార్టీలో తనకు ఎదురైన పరిస్థితులపై కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే దీని వెనుక ఏం జరిగిందనే దానికంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందనే దానిపైన ఆసక్తి నెలకొంది. దశాబ్దానికి పైగా మంగళగిరిలో టీడీపీకి కీలక నేతగా ఉన్న గంజి చిరంజీవి ఇప్పుడు హఠాత్తుగా పార్టీకి గుడ్ బై చెప్పేయడం వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. 2014 నుంచి తనపై మొదలైన వెన్నుపోట్లు, అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చేతిలో ఎదురైన ఓటమి వెనుక వాటి ప్రభావం వంటి అంశాలను ఇప్పుడు ఆయన కారణంగా చూపుతున్నా అంతకు మించి కారణాలే దీని వెనుక ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో మరోసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన టీడీపీని వీడి భవిష్యత్తు ఎదుర్కొనే పనిలో పడ్డారు. టీడీపీకి గుడ్ బై చెప్పిన గంజి చిరంజీవి రేపో మాపో అధికార వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యమిచ్చే పార్టీలో చేరతానని ఆయన ప్రకటించారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంతో పాటు మంగళగిరిలో సైతం టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న వైసీపీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే స్థానిక ఎమ్మెల్యే ఆర్కేకు సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో మంగళగిరిలో గంజి చిరంజీవి రాజీనామా ప్రభావం దాని చుట్టూ ఉన్న మిగతా నియోజకవర్గాలపైన పడబోతోంది. గంజి చిరంజీవి టీడీపీకి గుడ్ బై చెప్పేయడంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నారా లోకేష్కు ఇబ్బందిగా మారబోతోంది. అయితే లోకేష్ మరోసారి పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండటంతోనే తనకు సీటు రావడం కష్టమని భావించే చిరంజీవి టీడీపీని వీడారు. కానీ పద్మశాలి వర్గానికి చెందిన చిరంజీవి రాజీనామాతో టీడీపీకి మంగళగిరిలో ఆ సామాజిక వర్గం దూరం అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో అమరావతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన జగన్ ఆయనకు బదులుగా చిరంజీవిని వైసీపీలోకి రప్పించి ఆయనకు టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే ఆర్కే 2 సార్లు గెలిచిన మంగళగిరి సీటులో ఆయనకు ఈసారి ఎసర తప్పకపోవచ్చు.